చాలా హాస్పిటల్స్లో వచ్చేసాను నేను, చాలా స్టేట్స్లో వచ్చేసాను, ఇన్ని హాస్పిటల్లో నియమించినటువంటి ఇటువంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదని సగర్వంగా చెప్తున్నాను. సో ఎందుకంటే ఇంత మృదు స్వభావి, ఇంత స్నేహశీలి, ఇంత అందరికీ ఏదో ఒక సహాయం చేయాలనేటటువంటి నిరంతరం ఉండేటటువంటిది అతని ల్యాబ్ వర్క్ ఒకటే కాదు, ఆయన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీ అయినా హాస్పిటల్లో తనే ముందుంటాడు అనమాట, ఏ విషయానికైనా ముందుంటాడు. ఒక ఏమంటే మనల్ని ఆయనకి చాలా మనం చేస్తున్నాను, వయసులో పెట్టవాడైనా ఎంత చిన్న ఉద్యోగస్తున్నాడో మాట్లాడతారు. రెండో ఏంటంటే మెడి ప్లస్ ఆయన రిపోర్ట్ అంటే మెడి ప్లస్ ఉంటాయి, మనకి ఎవరి రిపోర్ట్లో చదువుతున్నా అందరూ ఆయనతో వస్తాం సార్, కొంచెం ఎర్రగా మూడు చూడండి, ఒకటి మూడు చూడండి, ఇంకా ప్లస్ చూడండి, ఎంత చూడండి. థర్డ్ మణిపూర్ ఎస్మెంట్ వైపు పెట్టకుండా మణిపూర్ రిజల్ట్ పట్టిస్తామని గ్యారెంటీ ఒక గ్రూప్గా డిస్కషన్ చేయాలన్న ఆయన కంటం లేదే, ఆయన స్లోగన్స్ లేదే, ఏ కార్యక్రమం జరగదు. ఈ సంవత్సరాలు నేను ఈ విధంగా ఆసుపత్రిలో పనిచేసినట్టే దానికి కారణం మీ యొక్క మంచితనము, మీ యొక్క ఆప్యాయత అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నన్ను గట్టిగా మాట్లాడి కానీ నా పైన దుర్భాషాలు కానీ ఎప్పుడు ఏం చేయలేదు. ఏ వచ్చినా కూడా మనం ఇచ్చి చూసుకునే చూడండి, మనం ఎవరికైనా మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తారు, అదే నా సూత్రం. ఎవరైనా సరే మనం గట్టిగా మాట్లాడాలనుకోండి వాళ్ళు బాధపడతారు, అది కాదు మనం వాళ్ళని ప్రేమతో రాజకీయ ఒక మాట చెప్తే చాలు వచ్చి మనల్ని మనం కూడా మాట్లాడి ఆలోచించే మనం కూడా రెస్పాండ్ అవుతారు. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.